ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తనల గ్రంథము 68వ కీర్తన 19వ వచనం. దేవుడు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మా రక్షణకర్తయై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మనస్సును కలిగి ఉండాలి. అనుదిన భారము ఆయన భరించాలి అనంటే, భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన భారమును, అనుదిన భారమును ఆయన మీద మోపి మనము మన కర్తవ్యాన్ని, మన పనిని, మన పరిచర్యను, మన ఉద్యోగమును చక్కగా శ్రద్ధగా చేయాలి. అప్పుడు దేవుడు మనకు రక్షణకర్తయై మనలను కాపాడుతాను అని వాగ్దానమిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూసినటువంటి నీవు దేవుని స్తుతిస్తూ ఉన్నావా? గణపరుస్తూ ఉన్నావా? నీ భారమంతా నువ్వే మోయాలని, అంటే నేనే మోస్తున్నాను అనేటువంటి ఒకవేళ అభిప్రాయంలో ఉంటే దాన్ని తొలగించుకొని, నా భారమంతా నా దేవుడు మోస్తూ ఉన్నారు, నేను ఈ లోకంలో కష్టపడి బ్రతకాలి, కష్టపడి పనిచేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండు. ప్రియ దేవుని బిడ్డ, నీ భారమంతటిని, ఎటువంటి నీకు బాధ కలగకుండా ఆయన మోయగలిగినటువంటి దేవుడు, నీకు విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన, ప్రతి విషయంలో కూడా నిన్ను రక్షించేటువంటి రక్షకుడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుని స్తుతించేటువంటి అనుభవాన్ని ప్రతి విషయములో, ప్రతి సమయములో దేవుని స్తుతించు, ఆరాధించు. నీ భారం ఆయన మీద వెయ్యి, ఆయన మోస్తున్నారు అని భక్తులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా నీ భారాన్ని ఆయన మీద వేస్తే ఆయన మోస్తారు. నీకు ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా, సోమరితనం లేకుండా చెయ్యి. దేవుడు తప్పకుండా నిన్ను రక్షించి దీవిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు వారి భారాన్ని కూడా మనుషుల మీద వేస్తూ ఉంటారు, పక్క వారి మీద వేస్తూ ఉంటారు. వారి భారాన్ని మొయ్యాల్సింది, చేయాల్సిన పనిని కూడా పక్క వాళ్ళ మీద వేస్తూ ఉంటే సోమరిపోతులు ఉన్నారు. మనం ఆ విధంగా ఉండకుండా ప్రతి విషయంలో కూడా కష్టపడి పనిచేసేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డల తరపున నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. వారి భారమును నాయన ఇది మొదలుకొని ఏ భారంలో ఉన్నారో ప్రభువా బిడ్డలు నాయన, ఏ భయంకరమైనటువంటి హృదయమంతా వేదనతో, భారముతో ఉన్నారేమో నాయన, మీరే సహాయము చేయండి, వారి భారమును మోయమని అడుగుచు ఉన్నాము ప్రభువా. పరిశుద్ధుడా, మీరే బిడ్డలను రక్షించమని, కాపాడమని అడుగుచు ఉన్నామయ్యా. లోకంలో రక్షణ కరువైపోయింది ప్రభువా, ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. మీరే సహాయము చేసి మీ బిడ్డలను రక్షించమని, వారి భారమును మోసి మీరే నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థన చేసి ఉన్నాం అయ్యా. ఏ భారంలో ఉన్నారో నాయన, పాప భారముంటే తొలగించే అయ్యా మనస్సును వారికి దయచేయండి ప్రభువా. అయ్యా వాటిని విడిచిపెట్టే మనస్సును దయచేయండి నాయన. అప్పులు, సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏ బరువుతో, ఏ భారముతో బిడ్డలు ఉన్నారో మీరే సహాయము చేసి నాయన ప్రతి భారమును తొలగించి మీరే బిడ్డలను నాయన కనికరించమని, కృపను చూపమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, నెమ్మదిని దయచేయమని, నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్.